శ్రేష్టమైన యేసయ్య నామంలో మీకందరికీ వందనాలు శుభాలు. ఈరోజు దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానము యోషయా 41:10. నీవు నా దాసుడవనియు నేను ఉపేక్షింపక ఏర్పరచుకొంటినయు నేనుతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను దేవుడై ఉన్నాను, దిగులు పడకుము. నేను బలపరుతును, నీకు సహాయం చేయవాడను. నేను నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకొందును. ఈరోజు దేవుడు మనకు ఇంత గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. శోధన సమయంలో ఇంకా నా వల్ల కాదు అన్నంత అనుభవంలో వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నేను ఇంతగా కృంగిపోతున్నాను, ఇంతగా అందరూ నన్ను వదిలేస్తున్నారు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, ఏంటి నా పరిస్థితి, నాతో ఏమవుతుంది, ఎప్పుడు నాకు విడుదల, నేను ఎప్పుడు ఇలా పడిపోయిన స్థితిలోనే ఉండాలా, దేవుడు నన్ను పిలుచుకొని ఇలా మధ్యలో ఒంటరిగా వదిలేశాడే అన్న తలంపులు మీలో ఉంటే దేవుడు మీతోనే అంటున్నారు, నిన్ను కన్న తల్లి మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మర్చిపోలేను. చూడు, నా అరచేతిలో నేను చెక్కుకున్నాను, నేను నిన్ను విడువక ఏర్పరచుకున్నాను, భయపడకు. నీవు నా సొత్తు, నా బాహుబలముతో నేను బలపరుస్తాను, ఉన్నతమైన ఆశీర్వాదాలను ఇస్తాను. ఎందుకు, ఎందుకమ్మా, ఎందుకు బాబు, నీకు దిగులు, నేను నీ దేవుడని మర్చిపోయావా? నేను సర్వశక్తుడను, నీ సమస్య నా ముందు చాలా చిన్నది, నాకు ఇంకా సమయము రాలేదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నీతో పాటు నేను కూడా అనుభవిస్తున్నాను. ఈ శోధన నిన్ను నాలో బలపరచడానికే నా మీద నీకు ఎంత విశ్వాసం ఉందో, ఎంత నమ్మకం ఉందో పరీక్షిస్తున్నాను. నీవు సహింపదగినంత శ్రమ మాత్రమే అనుమతించాను, అందులో కూడా నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను బలపరచాలని ఉద్దేశించి ఉన్నాను గనుక భయపడకు. నేను నీ పితరులకు తోడున్నట్టు నీకును తోడుంటాను. నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా వాడవు అని దేవుడు అంటున్నాడు. వింటున్న మీరు, నేను ఒంటరిగా ఉన్నాను, చుట్టూ చాలామంది ఉన్నా సహాయం చేసేవారు, నన్ను ఆదుకునేవారు లేరు అని, నేను ఒంటరిగా ఉన్నాను అని, ఒంటరి దానని, ఒంటరి వాడను అని బాధపడుతున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేవుడు మనలను శాశ్వతంగా ప్రేమించేవాడు. ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకొని నడిపిస్తారు. కొన్నిసార్లు శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అవి ఉన్నాయి కాబట్టి దేవుడు వాటి ద్వారా అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను చేసి ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమను కనపరుస్తారు. దేవుడు ఈరోజు అంటున్నారు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులుపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్ళే ప్రతి చోట వస్తాను, నీకు సహాయం చేస్తాను, మెత్తగా ఉన్న వాటిని సరళం చేసి నడిపిస్తాను, నేను నిన్ను ఉపేక్షించాను, ఉపేక్షింపక నేను ఏర్పరచుకున్నాను, నిన్ను ఏర్పరచుకొనినది పాడు చేయడానికి, కాదు ఏడిపించడానికి కాదు, రాబోయే దినాలలో నీకు క్షేమాన్ని, మంచి దీవెనలను సిద్ధపరిచాను, అవి నీకు మంచి పేరును, మంచి ఖ్యాతిని ఇస్తాయి, వాటి కొరకు నేను ఇప్పుడు సిద్ధపరుస్తున్నాను. కాబట్టి ధైర్యంగా ఉండు, నిరీక్షణ మాత్రం ఉంచును, నేను నమ్మకస్తుడని దేవుడు అంటున్నారు. కాబట్టి ధైర్యంగా ఉండండి, మీకు శుభమే జరుగుతుంది. దేవుడి వాగ్దానం వినికిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి స్తోత్రాలు. కృంగిన ప్రతి బిడ్డని లేవనెత్తమని అధైర్యపడక తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ముందు కొనసాగుటకు సహాయం చేయమని యేసు నామమున కోరుకుంటున్నాను, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక సహవాసం మనందరికీ తోడునుగాక, ఆమేన్. మీకు ఈ వాగ్దానాలు దీవెనకరంగా ఉంటే ఇతరులకు షేర్ చేయండి. షీబా పీటర్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.